లే ఈ నా క్యారెక్టర్ హెయిర్ స్టైల్ కానీ నేసుకున్న బట్టలు కానీ మొత్తం యాక్చువల్లీ నా డిజైనర్ కానీ ఎక్కువ శ్రీను గారికి వచ్చినారు దాని మీద. సో ఎంటైర్ క్రెడిట్ ఆయనకే. అంటే నాకైతే చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఆ లుక్ గురించి, బాగుందన్నారు అందరూ. సో ద అల్టిమేట్ డిజైనర్ ఆఫ్ పిచ్చయ్య నాయుడు ఇస్ శ్రీను వైట్ల గారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అనే డెఫినేషన్ నాకు తెలియదండి. ఐ డోంట్ నో వాట్ ద మీనింగ్ ఇస్. ప్రాబ్లీ అన్ని సెక్షన్స్లో అందరిని ఎంటర్టైన్ చేసే సినిమా అని అనుకుంటున్నాను. బట్ సో డెఫినెట్లీ ఈ సినిమాలో అన్ని రకాలుగా ఉంటుంది. ఇట్ హ్యాస్ అ నైస్ మాస్ ఎలిమెంట్. అంటే మాస్ ఎలిమెంట్ అంటే కొన్ని దే సమ్ ఎంటర్టైన్మెంట్, దే ఫైట్స్, ద గుడ్ మ్యూజిక్, గుడ్ ఆడియో, గుడ్ విజువల్స్, అండ్ దేస్ సమ్ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ద ఫిల్మ్. నాజీర్ గారు, మురళీ శర్మ గారు, రాజేష్, చాలామంది చేశారు సినిమాలో. సో యా, ఓవరాల్గా ఐ థింక్ ఇట్స్ అ ప్యాక్డ్ ఫిల్మ్. డెఫినెట్గా అండి. అంటే ఇందులో అదే కొత్తది ఈ సినిమాకి, అలాంటి ఒక కంక్లూషన్ ఉంటుంది లవ్ స్టోరీలో. అది మాత్రమే కాకుండా, అంటే ర్యాంగ్ లవ్ స్టోరీ అంటే సాఫ్ట్గా హీరో హీరోయిన్ల మధ్య మాత్రమే కాకుండా హీరో కంటే ఒక సెపరేట్ కథ ఉంటుంది, ఆ హీరోయిన్ల కథ ఉంటుంది. అలాగా యూనివర్సల్గా అందరూ కనెక్ట్ అయ్యే విధంగా చాలా ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. మీ ట్రైలర్ కూడా కనిపించింది, చాలా ఫుల్ఫిల్ చేశాను అని అనుకుంటున్నానండి. 100% మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ కాకుండా ఈసారి డిజైన్ చేసాం. ఇదండి బక్రా కామెడీలు, అది ఈ సినిమాలో ఉండవు, చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కూడా. ఓకే, చూస్తారు నా టైమింగ్కి వెళ్ళి బాసింగ్ కేయరు. చాలామందిని అంటే రీప్లేస్మెంట్స్ జరగాలి కదా, అలా చాలామందికి రీప్లేస్ చేసాం. అలాగే ఎంఎస్ గారు నాకు ఎప్పుడు చాలా ఇష్టం ఆయనంటే. సో అలాంటి ఒక యాక్టర్ సినిమాలో దొరికేది మీరు సినిమాలో చూస్తారు. అలా చాలా చాలామంది, వృద్ధి ఉన్నాడు, చక్లక్ శంకర్ ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు గారు, చాలామంది క్యారెక్టర్స్, ఇంకా కొత్త కొత్త వాళ్ళని చాలామందిని సినిమాలో వాడుకోవడం ఎంటర్టైన్మెంట్ పరంగా జరిగింది. వాళ్ళందరూ నాకు బాగా సింక్ అయ్యారు. ఇది ఒక ట్రావెల్ ఫిల్మ్ అండి. అంటే ట్రాంగ్ లవ్ స్టోరీ అంటే నాకు మీరు ఫ్రెష్నెస్ గురించి అడిగారు కదా, ఇది ఒక ట్రావెల్ ఫిల్మ్ కూడా. అంటే చాలా ట్రావెల్ చేసాం ఈ సినిమా కోసం. అదే స్పెయిన్లో దాదాపు ఒక 10-11 సిటీస్లో షూట్ చేసాం. అలాగే ఇక్కడ చిక్మంగళూరు కానీ, అంటే చిక్మంగళూరులో ఆ వెదర్లో షూట్ చేయడం అనేది చాలా కష్టం. సెప్టెంబర్లో ఎవరు వెళ్ళరు. అంటే మాకు ముందే 4 యూనిట్స్ వచ్చి షూటింగ్ చేయలేక వెళ్ళిపోయారు. అంటే కేవలం 1.5-2 అవర్స్ మాత్రమే అక్కడ షూట్ చేయగలుగుతాం. అలాంటి మా లొకేషన్లో షూట్ చేసాం, ఊటీ చేసాం, కేరళ చేసాం, అలా చాలా లొకేల్స్. అంటే ఇక్కడ కూడా హైదరాబాద్లో ఒక షాట్ కూడా తీయలేదు. అన్ని సరౌండింగ్స్ ఇక్కడ మినిమం, మా క్లోజెస్ట్ లొకేషన్ అంటే 100 కిలోమీటర్స్. అలా ఈ సినిమా కోసం కొత్త లొకేల్స్, అంటే సినిమాను ఫ్రెష్గా చూపించడం కోసం చాలా స్ట్రగుల్ అయ్యాం. అది ఈరోజు డెఫినెట్గా వర్క్ అవుతుందని అనుకుంటున్నాను. వాడు అంటే అలా డిఫైన్ చేయబోతున్నాం మిస్టర్ని. అతను ఎందుకు గొప్ప మనసున్న వాడు, ఎందుకు అతను మిస్టర్ అని అంటాం అనేది సినిమా కంక్లూషన్లో అర్థమవుతుంది, జస్టిఫై అవుతుందండి. అది ఇంకా అది మనకు తప్పదు కదా, హీరోయిన్ని మేనేజ్ చేయాలి సినిమాలో, మీకు అది ఎక్కడ కనిపించదు. ఆ బ్యాలెన్స్ మేము చేయాలి, అది మేము చేసాం. ఇద్దరు చాలా డెడికేటెడ్గా పనిచేశారు ఈ సినిమా కోసం, చాలా కష్టపడి పనిచేశారు. అంటే లావణ్య పర్ఫార్మెన్స్ అంటే ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకుంది. హెబా కూడా చాలా చాలా బాగా చేసింది ఈ సినిమాలో, చాలా క్లాసిక్గా ఉంటుంది. లావణ్య అయితే సౌందర్య గారు ఆ స్టాండర్డ్స్లో పర్ఫామ్ చేసిందని నేను ఫీల్ అవుతున్నాను. వరుణ్ ఒక హీరోయిజం, వరుణ్ యూనివర్సల్కి అందరికీ కనెక్ట్ అవుతాడు నమ్మకం, గట్టి నమ్మకం నాకుందండి. అంటే గోపి మోహన్తో అంటే నా అది 14 ఇయర్స్ ట్రావెల్ గోపి మోహన్తో. ఎప్పుడు మా మధ్య చిన్న ఇదే డిస్టర్బెన్స్ కూడా లేదు. శ్రీధర్ కూడా నమో వెంకటేష్ నుంచి నా దగ్గర పనిచేస్తున్నాడు. శ్రీధర్ ఇద్దరు కూడా నాకు చాలా చాలా ఇష్టమైన వాళ్ళు. వాళ్ళు ప్రేమతో ఈ సినిమాకి పనిచేశారు. ఈ సినిమా చేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక ప్రేమతో పనిచేశారు. అది మీకు సినిమాలో కనిపిస్తుంది. మిక్కీ నిజంగా అండి. అంటే మీరు పాటలు ఆల్రెడీ ఒక పాట రిలీజ్ అయింది కదా, రేపు ఇంకొక పాట అవ్వబోతుంది. ఫెంటాస్టిక్ 6 సాంగ్స్ అద్భుతంగా ఇచ్చాడు. దాంతోపాటు ఒక షాకింగ్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు ఈ సినిమాకి. అంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమా, ఇన్ని చేంజ్ అవర్స్ చేయడం చాలా కష్టం. నిజంగా అద్భుతంగా చేశాడు మిక్కీ, వెరీ హ్యాపీ. ట్రైలర్ చూశారు కదండి, అలా ఉంటాడు. మీరు క్వశ్చన్లో క్లారిటీ అర్థం కావట్లేదు నాకు. డెఫినెట్ ఫైట్స్ నేను చేశాను అన్ని సినిమాలో, బట్ మేజర్ నేను ఎక్కువ ఇంతకుముందు చేయింది సినిమాలో చేసేది కొంచెం కామెడీ. అందరు తెలుసు ఆయన బాగా చేపిస్తారు శ్రీను గారు అనేది, ఆయన చేతిలో పడితే కొంచెం కామెడీ యాంగిల్ బాగా పెరుగుద్ది అనేది. డెఫినెట్గా నాలో ఆ యాంగిల్ని టచ్ చేశారు, అది బాగా వర్కౌట్ అయింది. నేనేనో ఆయన మనం నమ్మాము. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను రేపు సెట్లో. బట్ ది డెఫినెట్లీ వెరీ హార్డ్ వర్కింగ్ యాక్టర్స్. లే కథ నాకే చెప్పారు శ్రీను గారు, అదో కథ ఓకే చేయడానికి నేను వెంటనే నచ్చిందని చెప్పాను ఆయనకి. నాకు ఐ రియలీ లైక్
ఎస్పెషలీ ది సెకండ్ హాఫ్ అండ్ ది లాస్ట్ మెయిన్ క్రక్స్ ఆఫ్ ది ఫిల్మ్ నాకు చాలా బాగా నచ్చింది. సో అది విని ఆయనకి అన్నీ ఓకే చెప్పాను, ఇంకా ఆ టైం కోర్స్లో ఫైనల్ అయ్యి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఏప్రిల్ థియేటర్ ట్రైలర్ కాటన్ రైడ్తో పాటు అటాచ్ చేయాలి, దానికోసం ఎంతో తాపత్రయపడి రెడీ చేసాం ఇది. లావణ్య త్రిపాఠికి హెబ్బా పటేల్కి చాలా సీన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ కలిసి ట్రావెల్ అవుతారు. ఒక ఇండివిజువల్ పోర్షన్స్ ఒక 10-15 మినిట్స్ ఇద్దరు అయిపోయిన తర్వాత ఇంకా సినిమా అంతా కలిసి ట్రావెల్ అవుతారు. ఎక్కడ వాళ్ళు మంచి గొడవలు ఏం లేవు, మంచి అమ్మాయిలు ఇద్దరు. ఆడియో 29th ఉగాది రోజు ఆడియో రిలీజ్ డేట్ ఇంకో ప్రొడ్యూసర్ గారు అనౌన్స్ చేస్తాండి. ముగ్గురులోనే అంటే చిరంజీవి గారి గురించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం చెప్పుకోవడం మాట్లాడుకోవడం బాగోదు. ఆయనలో ఉన్న ఆ డెడికేషన్ చరణ్లోనూ అలాగే ఉంది, అది సేమ్ వరుణ్లో కూడా సేమ్ అదే డెడికేషన్, అవే లక్షణాలు కనిపించింది నాకు. యాక్చువల్లీ ప్రీవియస్ 3 ఫిల్మ్స్ క్యారెక్టర్స్ కన్నా ఇట్ వాజ్ మోర్ రిలేటబుల్ ఈ క్యారెక్టర్ నాకు, నా ఏజ్ గ్రూప్ ఒకటి అంటే ఆ క్యారెక్టర్ నా కొంచెం ఎక్కడో నాకు క్లోజ్ ఉంటుంది కొంచెం. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఈజియర్ నాకు కొంతవరకు అనమాట. మళ్ళీ And when it comes to playing those scenes or the character, it's totally different again. Kontavarku easy unta tappa naku, maybe aa butler iskodam ani naku easy, I can just carry that off easily, but mita work esma kunnate esma kandi, it's different. So there's always work to be put in, effort.